నమస్కారం. హాసిని కిరణ్ సోమన్ కిచెన్కి స్వాగతం. మన దసరా ప్రసాదం సిరీస్లో నెక్స్ట్ డిష్ కట్టె పొంగలి. కట్టె పొంగలి సౌత్ ఇండియన్ టెంపుల్స్లో చాలా కామన్గా ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఈ పొంగలి మనం బ్రేక్ఫాస్ట్లా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అయితే అమ్మవారికి ప్రసాదంగా పెట్టే కట్టె పొంగలి సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా హాఫ్ కప్ పెసరపప్పుని ఒక చిన్న ప్రెషర్ కుక్కర్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. పప్పు బాగా రోస్ట్ అయ్యి మంచి అరమ వచ్చేదాకా ఫ్రై చేయండి. పప్పు వాష్ చేసుకోవాలా, ఇట్లా డ్రై రోస్ట్ది యూస్ చేసుకోవాలా అనేది మీ చాయిస్. ఈలోపు 1 కప్ రైస్ని బాగా వాష్ చేసి కొంచెం సేపు నానబెట్టుకుని ఉంచండి. సోక్ చేయడం వల్ల బాగా మెత్తగా బాయిల్ అవుతుంది. ఈ రైస్ని ఇప్పుడు కుక్కర్లో వేసి మిక్స్ చేసుకోండి. రైస్ ఇంకా పప్పు కలిపి మనకి 1.5 కప్స్ ఉంటే నేను 7.5 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. బాగా సాఫ్ట్గా ఉండాలి కనుక మీరు యూస్ చేసే రైస్కి ఎంత వాటర్ అవసరమవుతుందో చూసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ 2 to 2.5 టీ స్పూన్స్ దాకా పడుతుంది. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిరియాలు ఇలా బాగా దంచి ఉంచుకోండి. మొత్తం మీద 1 టేబుల్ స్పూన్ కావాలి మనకి. ఇంకొంచెం ఘాటు ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు. కుక్కర్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ప్రెషర్ కుక్ చేసుకోండి. 1 ప్రెషర్ విజిల్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ కట్టె పొంగల్కి మెయిన్ టేస్ట్ ఎన్హాన్స్ చేసేది నెయ్యి. సో 4 to 5 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి పడుతుంది. నెయ్యి హీట్ చేసి అందులో బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయండి. అల్లం ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోండి. అందులో పచ్చిమిర్చి, మనం ఆల్రెడీ క్రష్ చేసిన మిరియాలు, జీడిపప్పుని వేసి ఫ్రై అవ్వనివ్వండి. మీరు జీడిపప్పుని సెపరేట్గా కూడా నెయ్యిలో ఫ్రై చేసి వేయచ్చు. క్యాష్యూ నట్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ వేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో రైస్ పెసరపప్పు ఇలా బాగా మెత్తగా బాయిల్ అయ్యాక ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కానీ ముందుగా రైస్ అండ్ పెసరపప్పు కరెక్ట్ కన్సిస్టెన్సీలో కుక్ అయిందా లేదో చూసుకోండి. ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే కాసేపటికి ఇంకా థిక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కుక్ అయిందంతా కూడా ఇంకొక బౌల్లోకి తీసుకొని మనం ఫ్రై చేసిన జీడిపప్పు, అల్లం ముక్కలు అన్నీ పైనుంచి యాడ్ చేయండి. నెయ్యి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్గా 1 పాట్ డిష్ కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. దీనికి మంచి కాంబినేషన్ అల్లం చట్నీ. రెసిపీ కోసం మా డిస్క్రిప్షన్లో ఇన్స్టెంట్ జింజర్ చట్నీ లింక్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మా రెసిపీని ట్రై చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక ప్రసాదం డిష్తో మళ్ళీ కలుద్దాం. ఈ కట్టె పొంగల్ని తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.